అచ్చెన్నాయుడు అరెస్ట్ ను టీడీపీ బీసీ కులానికి అంటగట్టడం దారుణమని చీపురుపల్లి మండల వైసీపీ నాయకులు వలరెడ్డి శ్రీను ఇప్పిలి అనంత అన్నారు. అవినీతికి పాల్పడినందుకు తగిన మూల్యం తప్పదని అన్నారు. 150 కోట్ల కుంభకోణం చేసినట్లు అన్ని ఆధారాలతో ఏసీబీ అరెస్ట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని మీడియా ద్వారా ఈరోజు పబ్లిసిటీ చేసేసి ప్రభుత్వం మీద ఒక బ్యాట్ తీసాడని చేయడం జరుగుతుంది. ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలనా విభాగం సంవత్సరం 5 పూర్తి చేసుకొని ఈరోజు ఈ సంవత్సరంలో ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో ఎన్ని పేద వర్గాలు ఉన్నాయో బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు చూసుకుంటే సుమారు 40,000 కోట్ల రూపాయలు ఇంతవరకు వాళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ప్రపంచ ఇప్పుడు యావత్ భారతదేశం అన్ని రాష్ట్ర సీఎంలు కానీ ఈరోజు ఇంటి కూడా ప్రధానమంత్రితో సహా ఏ విధంగా పరిపాలిస్తున్నారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మీద ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోకస్ చేయడం జరుగుతుంది. అటువంటి దీనిగా చేస్తున్నప్పుడు ఈరోజు ఈ టీడీపీ నాయకులే ఒక సంవత్సరం అయింది మాకు అవినీతి నిరూపిస్తామన్నారు అని బల్లల కొద్ది నాయకులు ఈరోజు 1 ఇయర్లో ఈరోజు ఒక స్కామ్ ఈఎస్ఐ స్కామ్ వచ్చితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తట్టుకోలేక ఈరోజు ఎంతో ఆందోళన చెందిపోయిన వ్యక్తులు చూసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం డబ్బుని ఎంత దోచుకున్నారో అర్థమవుతుంది. ఈరోజు సుమారు 980 రూపాయలు టెండర్ లేకుండా ఒక కార్మిక మంత్రి చెప్పారని నామినేషన్లు ఇచ్చేసి 150 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఈరోజు ప్రజలకి కార్మిక అదేకాక ఈఎస్సీలో పనిచేసిన చాలామంది కార్మికులకి ఎంతో ద్రోహం చేశారు ఈరోజు మన అచ్చెన్నాయుడు గారు. మరి ఈరోజు ఎంత ద్రోహం చేసిన వ్యక్తికి ఈరోజు ఒక కార్డు అని తీసుకొచ్చి ఈరోజు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా అన్యాయం కూడాను. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరి అందరికీ తెలుసు. మరి గత 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో అనేక అవినీతి కార్యక్రమాలు అనేక అక్రమాలు చేయడం జరిగింది. మరి గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒకటే చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఏదైతే తెలుగుదేశం 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అవినీతి కార్యక్రమాలు అన్నీ కూడా మేము వెలికితీస్తాం, తప్పకుండా అవినీతి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి మేము అధికారంలోకి వచ్చే సంవత్సరమైన కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. దాంతోపాటు కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు మరి అచ్చెన్నాయుడు గారు చేసిన 150 కోట్ల కుంభకోణం మీద కూడా మరి విచారణ చేపట్టి తగిన ఆధారాలన్నీ కూడా దొరికిన తర్వాతే మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగిన తర్వాత మరి ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి తెలుగుదేశం నాయకులు బీసీ మొత్తాన్ని మరి తెర మీద తేడం ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా అవినీతి చేసినా అది అవినీతే, బీసీలు అవినీతి చేసినా కింద క్యాస్టులు అవినీతి చేస్తే అది తప్పు ఒప్పైపోదు. అది తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.